పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గుట్కా, కైని, సుంకం చెల్లించని సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఉత్తర్వుల మేరకు నర్సాపురం డీఎస్పీ నాగేశ్వరరావు ఆదేశాలతో పాలకొల్లు పోలీసులు పట్టణంలోని దాడి చేయగా ప్రభుత్వం నిషేధించబడిన గుట్కా, కైని, సుంకం చెల్లించని సిగరెట్లను స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు 6,32,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ దాడిలో పాలకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్ఐ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ కేఎం నారాయణ గారి ఉత్తర్వుల మేరకు, నర్సాపురం డిఎస్పీ శ్రీ నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు నిన్న అనగా 1/8/2020 తేదీ సాయంత్రం 4 గంటలకు రాబడిన సమాచారంపై నేను మా ఎస్ఐ ప్రసాద్ గారు మరియు ఇతర సిబ్బంది మధ్యవర్తులతో కలిసి పాలకొల్లు పట్టణం డంపింగ్ యార్డ్, సూర్యతేజ నగర్లో గల డంపింగ్ యార్డ్ వెళ్ళేసరికి అక్కడ 4 వ్యక్తులు ఒక షిఫ్ట్ డిజైర్ కారుని పెట్టుకుని వారి చేతిలో గుట్కా మరియు సిగరెట్లు, నాన్ డ్యూటీ పెయిడ్ సిగరెట్లు కలిగి ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే తాళ్ళపల్లి వెంకట శివ సత్యనారాయణ, శివ అను అతను తుని గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురంలో నుంచి ఈ గుట్కా, పాన్ మసాలా, అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ ప్రభుత్వం వారు నిషేధించినటువంటి అక్రమ వ్యాపారం చేయొచ్చు. ఇతను గతంలో ఒక 10 కేసుల్లో, సుమారు 10 కేసుల్లో నిందితుడు. ఇతను ఇదే వ్యాపారం చేస్తూ ఉంటున్నాడు. ఇతనితో పాలకొల్లు పట్టణానికి చెందిన రోషన్ సీతం అనే అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి ఇతను కూడా అతని దగ్గర నుంచి సరుకు తీసుకుని ఈ గుట్కా, పాన్ మసాలా తీసుకుని చుట్టుపక్కల పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాల్లో నర్సాపురం, భీమవరం, ఆకువీడు, అత్తిలి ఈ గ్రామాల్లో ఉన్న షాపుల్లోకి ఇతను ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు. ఈ విధంగా మాకు రాబడిన సమాచారం పైన వాళ్ళ మీద దాడి చేసి వీరి వద్ద నుండి సుమారు 6 లక్షల విలువైన సిగరెట్ పెట్టెలు, పాన్ మసాలా, గుట్కా కరీపత్రంలో పట్టుకున్నాం. ఈ రోషన్ మీద గత 20 రోజుల క్రితం సుమారు 8.5 లక్షల గుట్కా గంజాయి, గుట్కాలను, ఈ సిగరెట్లు పట్టుకున్నాము. వీరితో పాటు ఏంటంటే వీరిద్దరితో పాటు కృష్ణా జిల్లా మండలానికి చెందిన కంకిపాటి రాజవీర వెంకట సత్యప్రసాద్, కృష్ణా జిల్లా మండలానికి చెందిన ఇతను కూడా అక్కడ షాప్ ఉన్నది. ఇతనికి కిడ్డీ బడ్డీ షాపు. ఇతను కూడా సర్వ్ తీసుకోవడానికి అక్కడికి వచ్చి ఉన్నాడు. అదేవిధంగా పాలకొల్లు వాసి నర్సాపురంలో బిజినెస్ రన్ చేస్తున్నాడు అధికారి సల్మాన్ రాజు. ఇతను కూడా నర్సాపురంలో సరుకు తీసుకున్నానికి, షాప్కి సరుకు తీసుకున్నంతా మేము దాడి చేసి నలుగురిని పట్టుకున్నాం. వీరందరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈరోజు.